బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 11.34% పోలింగ్ నమోదైంది. అయితే అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 14.39% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో 7.74% పోలింగ్ నమోదైందని తెలిసింది. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పట్టభద్రుడ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రజాప్రతినిధులతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేటప్పుడు ఈసీ నిబంధనలు తప్పకుండా పాటించాలి అంటూ సూచిస్తున్నారు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య. గ్రాడ్యుయేట్స్ ఓటు కాబట్టి ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో అందరు కూడా ఏదైతే పర్పుల్ పెన్ ఇస్తామో అదే పెన్తో సీక్వెన్స్లో సీరియల్ నెంబర్ 1 to 8 సీరియల్ నెంబర్ వరకు వాళ్ళకి ఇష్టం ఉంటే అంతవరకు వాళ్ళు సీక్వెన్స్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఏది కూడా వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేసేలాగా ఏది కూడా సిగ్నేచర్ కానీ ఏమీ చేయొద్దు. సో బేసిక్ ఫెసిలిటీస్, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అయితే మళ్ళీ అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇంక్లూడింగ్ మెడికల్ టీమ్స్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, షేడ్ ఇవన్నీ ఏర్పాటు చేశాము. అండ్ 8 AM to 4 PM ఉంది కాబట్టి అందరు కూడా 4 లోపల వచ్చి వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్, ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో మనకి బాగానే ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. సో సిమిలర్లీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అందరు కూడా ముందుకు వచ్చి ఓటేస్తారని అనుకుంటున్నాం. ఉదయం 10 గంటలకల్లా 14.34% మంది పోలింగ్ హక్కుని వినియోగించుకున్నారు. అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 14.39% నమోదు కాగా వరంగల్లో 13.14, ఖమ్మంలో 13.01% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో 7.74% మాత్రమే నమోదైంది. పోలింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రత కొనసాగుతోంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందన్న అంచనాలో ఉన్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. విద్యావంతులు ఓటు కోసం పోటెత్తుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే భారీ ఎత్తున తరలి వస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, ప్రముఖులు కూడా తరలివచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడే వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఓటర్లకు, పట్టభద్రులకు ఏం విజ్ఞప్తి చేస్తారో తెలుస్తున్నారు. మేడం, ఓటు వేశారు కదా, పట్టభద్రులకు ఏం చెప్తారు? సో ఈసారి మన హనుమకొండలో ఆల్మోస్ట్ 37,000 గ్రాడ్యుయేట్ ఎలెక్టర్స్ ఉన్నారు. సో 67 పోలింగ్ స్టేషన్స్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గతంలో లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఆల్మోస్ట్ May 13th రోజు 5% ఓటింగ్ ఇంక్రీజ్ కూడా చూసాము. సో ఐ హోప్ అండ్ అందరికీ రిక్వెస్ట్, మనం అందరూ కూడా ఓటు వేయాలి. సో ఆల్ ఏర్పాట్లు రెడీ ఉన్నాయి. సో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, పోలింగ్ కేంద్రాల వద్ద ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో షేడ్ నెట్స్ ఉన్నాయి అండ్ ఓటింగ్ టైమ్స్ కూడా 8 AM to 4 PM ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, క్యూయింగ్ అరేంజ్మెంట్స్ కూడా సరిగా ఉన్నాయి. సో అందరూ ఈరోజు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మనకు జనరల్ ఎలక్షన్స్ కూడా చూసాం, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమ్ముతుంది. విద్యావంతులు ఉన్నటువంటి ఏరియా కూడా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఉంది. విద్యావంతులకు ఏం చెప్తారు? సో అంటే మనం లోక్సభ ఎలక్షన్స్లో కూడా చాలా వరకు అవేర్నెస్ యాక్టివిటీ, స్వీప్ యాక్టివిటీ తర్వాత చాలా అందరికి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒక 5% ఓటింగ్ శాతం అయితే అర్బన్ ఏరియాలో కూడా ఇంక్రీజ్ అయింది. సో ఈసారి అయితే చాలా హోప్ఫుల్ ఉన్నాము. సో డెఫినెట్లీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. సో ఇది పట్టభద్రులు ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పట్టభద్రులు వారి ఓటు హక్కును బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నారు. కెమెరా పర్సన్ మునాతో పెద్ద TV9 వరంగల్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.